హాయ్ హలో, అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి. నేను పాత డెంటల్ చీరాల బ్రాంచ్లో స్పెషలిస్ట్ డెంటల్ సర్జన్గా సేవలు అందించడం జరుగుతుందండి. ముఖ్యంగా ఏంటంటే మన చీరాల క్లినిక్ అడ్రస్ వచ్చి స్టేషన్ రోడ్లో ఐడిబిఐ బ్యాంక్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి క్లినిక్. మనకి ఓపీ ఫ్రీగానే ఉందండి. ముఖ్యంగా ఏంటంటే పాత డెంటల్ క్లినిక్ 100 బ్రాంచెస్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఏంటంటే అవగాహన ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయాలనుకుంటున్నాము త్రూ ది ఫేస్బుక్ ద్వారా. సో ముఖ్యంగా ఏంటంటే ఇవాళ వచ్చేసరికి పళ్ళు కోల్పోయినప్పుడు మనం రీప్లేస్మెంట్ ఏ పద్ధతుల ద్వారా చేసుకోవచ్చు అనే టాపిక్ మీద చెప్పడం జరుగుతుందండి. ముఖ్యంగా ఏంటంటే పళ్ళు ముఖ్యంగా మూడు విధాలుగా మనం పళ్ళు అనేది కోల్పోవడం జరుగుతుంది. ఒకటి, మనం గుచ్చిపోయిన తర్వాత శ్రద్ధ చేయడం వల్ల ఆ పన్నుని బాగా కాపాడిన పొజిషన్లో ఉన్నప్పుడు ఆ పన్ను తీసేయడం జరుగుతుంది. రెండోది ఏంటంటే అనుకోకుండా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేకపోతే కింద పడినప్పుడు కానీ పన్ను ఎగిపోయినప్పుడు ఆ పన్నుని తీసేయడం జరుగుతుంది. మూడోది ఏంటంటే వయసు వృద్ధాప్యం పైకి వచ్చి మనకి పళ్ళనేది లూజ్గా అయిపోయి చిగుళ్ళు ఎగిపోయిన వల్ల పళ్ళనేది బాగా తగిలిపోయి ఆ పన్ను అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో ఏంటంటే మనం పళ్ళు అనేది కోల్పోవడం జరుగుతుంది. సో ఇప్పుడు అటువంటి పన్నుని మనం ఏ విధంగా రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు ఏంటి అనే దాని గురించి ఇవాళ వివరణ ఇవ్వాలనుకుంటున్నామండి. ముఖ్యంగా ఏంటంటే పళ్ళు అలా కోల్పోయినప్పుడు ఏంటంటే పళ్ళు ఒకటే కదా మనం కోల్పోయింది, మిగతా పళ్ళు ఉన్నాయి కదా నాకు తినడానికి, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు నేను పళ్ళు ఎందుకు రీప్లేస్మెంట్ చేసుకోవాలి అని చాలామంది అనుకుంటారండి. అది చాలా తప్పు ఆలోచన అండి. మనం అలా ఆలోచించకుండా ఇమీడియట్గా మనం పళ్ళు అనేది ఇమీడియట్గా రీప్లేస్మెంట్ చేసుకున్నట్లయితే మనం దృఢంగా హ్యాపీగా అన్ని తినగలమండి. ఇప్పుడు చూద్దామండి, ఇక్కడ మనం పళ్ళు అనేది ఇలా కోల్పోయినప్పుడు ఏంటంటే ముందల పళ్ళు కానీ ఇలా పెద్దవాళ్ళు పెద్ద వయసు వచ్చినప్పుడు ఒక పళ్ళు ఉండడం కానీ ఇలా ఉండడం కానీ ఇలా అటువైపు ఇటువైపు కానీ చాలా ఒక 5 పళ్ళు 6 పళ్ళు కోల్పోయినప్పుడు ఇలాంటి పళ్ళు కోల్పోయినప్పుడు ఏంటంటే అందరూ ఏంటంటే మనం పళ్ళు అనేది రీప్లేస్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కింద ఒక పళ్ళు అనేది మనకి చూసారు, ఇక్కడ చూసారంటే మన కింద ఇప్పుడు ఒక పన్నే మనం కోల్పోయాం, అంటే ఒక పన్ను మనం తీసేసుకున్నామండి. ఇది ఒక పన్నే కదా మనం తీసేసుకుంది, మనం దీన్ని రీప్లేస్మెంట్ ఎందుకు చేసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ పన్ను కానీ పెట్టుకోలేదనుకోండి. ఇప్పుడు ఈ పక్కనున్న పన్ను ఇటువైపు కదులుతుంది, ఇటువైపు ఉన్న పన్ను ఇటువైపు కదులుతుంది. ఇప్పుడు పై పన్ను అనేది కిందకి వస్తుంది, జారుతుంది, ఎందుకంటే కింద స్టాప్ లేదు కాబట్టి మనకి పై పన్ను కూడా కిందకి జారుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు చూడండి, సో మనం ఈ పన్ను కిందకి చేరడం వల్ల ఇవి ఇలా రావడం వల్ల ఏంటంటే మనం తిన్న ఫుడ్డాన్ని ఇక్కడ ఇరుక్కొని పళ్ళు అనేవి పుచ్చుకోవడం జరుగుతుంది. సో ఇటువైపు పుచ్చుకోవడం బాగున్న హెల్తీ పళ్ళు చూడండి ఎలా పాడైపోతున్నాయి, బ్లాక్గా మొత్తం లీక్ అయిపోయి మొత్తం అన్ని పళ్ళు పాడైపోతున్నాయి అన్నమాట. సో అలా పాడవకుండా ఉండాలనుకుంటే మనము ఇక్కడ ఈ పన్ను అనేది రీప్లేస్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి, ఫస్ట్ ఇంతకుముందు మన పళ్ళు ఇలా ఉండేవి, ఎక్కడైతే మన పన్ను పోయిందో ఆ ఒక్క పన్ను వల్ల చూడండి మొత్తం మనకి ప్రాపర్గా నవ్వలకుండా ఉండడానికి పై పన్ను కింద పన్ను కాంటాక్ట్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో. సో వాటిని ఏంటంటే ఇమీడియట్గా మనం రీప్లేస్మెంట్ చేసుకున్నట్టయితే మనకి బాగుంటుంది. సో మన వాటిని ఎలా రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు అంటే వాటి మన ఇంప్లాంట్ ద్వారా అనేది మనం ఇలా ఇంప్లాంట్ అనేది ఎక్కడైతే పన్ను పోయిందో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనం ఇంప్లాంట్ అనేది వేసుకొని ఆ క్యాప్ అనేది మనం ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంప్లాంట్ ద్వారా ఏంటంటే మనం సింగిల్ డేనే, అంటే ఏ రోజైతే మనం పన్ను కోల్పోతున్నామో ఆ రోజే మనం పన్ను అనేది రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు అండి. ఇమ్మీడియట్గా అదే రోజు మనం క్యాప్ అనేది పన్ను అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు పన్ను లేకుండా మీరు ఎన్ని రోజులా వెయిట్ చేయాల్సిన పన్ను లేదు. అది పెద్దవారైనా సరే ఒక పన్నే కదండి, మొత్తం పళ్ళు కోల్పోయినా కానీ మనం ఇమ్మీడియట్గా సింగిల్ డేనే మనం పళ్ళు అనేది ఇవ్వచ్చు అండి. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం పాదగంటల్లో ఉన్నట్టు హై టెక్నిక్ మెటీరియల్స్ కానీ క్వాలిటీ అనేది సింగిల్ డేలో ఇవ్వడం జరుగుతుందండి. సింగిల్ డేలో మన పళ్ళు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఉండడం వల్ల ఏంటంటే హ్యాపీగా నవ్వలొచ్చు, నవ్వడానికి కానీ మనం జీర్ణం చేసుకోవడానికి ఫుడ్ జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుందండి. అలాగే మనం స్మైల్ ఇవ్వడానికి కానీ మన లుక్ అపీరెన్స్ కానీ మన లుక్ వైజ్గా కానీ మనకి ఈ కృత్రిమ దంతాలు అనేవి మనకి ఇంప్లాంట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. సో ఈ ఇంప్లాంట్స్ ప్రతి ఒక్కరు పళ్ళు కోల్పోయినప్పుడు దాన్ని అశ్రద్ధ చేయకుండా పక్క వాటిని అశ్రద్ధ చేయడం వల్ల ఏంటంటే పక్క పళ్ళు కూడా పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో మనకి ఎప్పుడైతే మన పళ్ళు అనేది కోల్పోయామో
అప్పుడు ఇమీడియట్గా మీరు రిప్లేస్మెంట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంకా రెండు క్లినిక్ చీరాల బ్రాంచ్కి వచ్చి మమ్మల్ని కలిసినట్లయితే మేము మీకు ఉన్న సందేహాలన్నీ తీర్చి మీకున్న డౌట్స్ అన్ని ఇట్లా క్లారిఫై చేసి మేము ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుందండి. మా అడ్రస్ వచ్చి ఇంకొకసారి చెప్పడం జరుగుతుంది, స్టేషన్ రోడ్లో ఐడిబిఐ బ్యాంక్ పైన ఫస్ట్ ఫ్లోర్లో మా క్లినిక్ ఉంటుందండి. సో మాది మార్నింగ్ 10 నుంచి 2 వరకు ఉంటుందండి, ఈవినింగ్ 4 నుంచి 9 వరకు ఉంటుందండి. మండే టు సండే ఎవ్రీడే ఓపెనింగ్ అండి, మనకి క్లోజింగ్ ఏమి ఉంటుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.